త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చిగురుమామిడి మండలం రేగొండ గ్రామ పంచాయతీ తొలి సమావేశంలో సర్పంచ్ పిట్టల రజిత అన్నారు. గ్రామ పంచాయతీలో 14వ ఆర్థిక సంఘం నిధులు 12 లక్షల రూపాయలు ఉన్నాయని, వాటిని ప్రణాళికాబద్ధంగా గ్రామ సమస్యల పరిష్కారం కోసం ఖర్చు పెడతామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, వార్డు సభ్యులు మోర ప్రవీణ్, దాసారి సాగర్ రెడ్డి, పారిపాటి మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేకొండ గ్రామంలో నూతనంగా సర్పంచ్ వేదికైనాము. తొలి సమావేశం వార్డు మెంబర్లు అందరం కలిసి, ఎంపీసీ గారు, కార్యదర్శి వీళ్ళందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేశాము. అందులో ఏదైనా అంశం ఏంటంటే మన పారిశుద్ధ్యం గురించి మాట్లాడుకోవడం జరిగింది. అదే రకంగా మన శ్మశాన వాటిక స్థలం కేటాయింపు కోసం విషయం జరిగింది. మరియు మార్కెట్ యార్డ్ కోసం చర్చించడం జరిగింది. అదేవిధంగా మరియు సీసీ రోడ్లు, మురికి కాలువల గురించి, మన మంచినీటి సౌకర్యాల కోసం చర్చించడం జరిగింది. చిల్లగా చిల్లర ఉన్నాయని మనకు సెక్రటరీ గారు చెప్పారు. సక్రమంగా జరగాలని మాట్లాడుకోవడం జరిగింది. సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో ఎంపీటీసీ గారు, గ్రామ కార్యదర్శి గారు, మా పాలకవర్గం అందరం చర్చించుకోవడం జరిగింది. పారిశుద్ధ్యం గురించి, ముఖ్యంగా పారిశుద్ధ్యం గురించి కూడా చర్చించడం జరిగింది. కార్యదర్శి గారు కూడా కొంత అమౌంట్ జీపీలో ఉన్నది, 12 లక్షలు ఇచ్చుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మాకు ఇప్పుడు ఒక మార్కెట్ రోడ్ అవుతుంది, దాని గురించి కూడా చర్చించుకొని దాని స్థలం కూడా చూడడం జరిగింది. అదేవిధంగా శ్మశాన వాటిక గురించి కూడా మాకు ఇప్పుడు లేదు, దాని గురించి కూడా చర్చించడం జరిగింది.